Hi, hello, my name is Prakash and welcome back to my YouTube channel. So guys, ee roju video lo manam discuss cheddam recent ga release aina Wild Dog movie review gurinchi. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ కొత్తగా మీరు ఛానల్ విజిట్ అయితే నా ఛానల్లో మూవీ రివ్యూస్, మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఒకవేళ ఈ కాంటెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కొంచెం నాకు వైల్డ్ డాగ్ మూవీ లేట్ అయింది చూడడం కొంచెం పనుల వల్ల. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద రివ్యూ ఆఫ్ దిస్ వైల్డ్ డాగ్ మూవీ. ముందుగా మనకి స్టోరీ విషయానికి వచ్చేస్తే, స్టార్టింగ్ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. మన ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు ఎవరు మన టెర్రరిస్ట్ని పట్టుకోలేకపోతారు ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన తన్ని. సో మనం ఒక ఇన్వెస్టిగేషన్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని పిలవాలి కాబట్టి మన కింగ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి. సో ఆ బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారు అనే కేసు ఇన్వెస్ట్ కోసం మన ఎన్ఐఏ ఏజెంట్ విజయవర్మను తీసుకొస్తారు. సో మన విజయవర్మ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఎదుటోడు టెర్రరిస్ట్ అని తెలిస్తే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా చంపేస్తారు. సో ఇలాంటి ఒక పెక్యులర్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది మన విజయవర్మ గారికి, అందుకే తనకి ఇంకొక పేరు ఉంది, హీఈస్ వైల్డ్ డాగ్. సో తనకు ఒక టీం ఉంటుంది, ఆ టీం అంతా కలిసి ఈ టెర్రరిస్ట్ని ఎలా పట్టుకున్నారు, పట్టుకుంటే అతన్ని మన దేశానికి తీసుకురాగలిగారా లేదా అనేది ఈ వైల్డ్ డాగ్ మూవీ స్టోరీ. స్టోరీ అయితే మంచి స్టోరీ ఉందనే చెప్పాలి. సో నాగార్జున గారి గురించి తెలిసిందే, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మనకి నాగార్జున గారిని ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్లో మనం చూసాము ఇదివరకు, గగనం కానీ, మనకి రామ్ గోపాల్ వర్మతో వచ్చిన ఆఫీసర్ కానీ. సో ఈ టైప్ ఆఫ్ కొంచెం క్యారెక్టరైజేషన్ అయితే చూసాము. అండ్ నాగార్జున గారు అయితే ఆయనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా పర్ఫెక్ట్ ఫిట్ అయ్యారు, హీఈస్ లుకింగ్ యంగ్. స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే మనకి స్టార్టింగ్ నాగార్జున గారి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కానీ, ఈ విజయవర్మ గారి యాటిట్యూడ్ ఏంటి, తన డ్యూటీ నుంచి ఎందుకు సస్పెండ్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకు మళ్ళీ జాయిన్ అవ్వాల్సి వస్తుంది అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకొని బాగానే చేశారని చెప్పాలి. అండ్ మన నాగార్జున గారికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా పర్లేదు అనిపిస్తుంది. అదే కాకుండా ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి మనకి స్టోరీ ఒక నేపాల్కి షిఫ్ట్ అవ్వడం, నేపాల్ దగ్గర ఇంటర్వెల్ రావడం, సెకండ్ హాఫ్ చాలా ఇంటెన్స్గా వెళ్తుంది. అండ్ లాస్ట్కి ఏం జరిగింది అనేది మీరు ఆన్ స్క్రీన్స్ చూసి తెలుసుకోవాలి. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, నాగార్జున గారు ఆయనకి ఇచ్చిన రోల్లో ఒక ఎన్ఐఏ ఏజెంట్గా ఫ్యాంటాస్టిక్గా చేశారని చెప్పాలి. సో ఆయన లుక్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన మాడ్యులేషన్ కానీ ఒక సీరియస్ కైండ్ ఆఫ్ రోల్లో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అలీరిజాకి మంచి క్యారెక్టర్ దొరికింది, అండ్ తనకి ఆయన ఇచ్చిన క్యారెక్టర్లో యాప్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి అతుల్ కులకర్ణి గారు ఉన్నారు, ఆయనకి ఇచ్చిన రోల్లో కూడా ఆయన బాగా చేశారు. మిగతా అందరూ మనకి కొత్త వాళ్ళే, అందరికి కూడా వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. సో ఈ వైల్డ్ టీమ్ నాగార్జున గారితో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో మనం మెయిన్గా అప్రిషియేట్ చేయాల్సింది తమన్ని. తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్స్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ బీజిఎం అని చెప్పాలి. సో సాంగ్స్ ఏమీ లేవు, ఓన్లీ మనకి మొత్తం ఎంటైర్ స్కోర్ కాబట్టి ఎంటైర్ స్కోర్ తమనే ఇచ్చాడు. అండ్ ఈ మధ్య తమన్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేస్తున్నాడు అని చెప్పాలి. మొన్న వచ్చిన వకీల్ సాబ్ ట్రైలర్ అయినా కానీ, మొన్న రిలీజ్ అయిన క్రాక్ కానీ, ప్రతి సినిమాలో ఎక్స్ట్రాడినరీ బీజిఎం అండ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చి తనని తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ డీఓపీ వర్క్ కూడా చాలా బాగుంది. మనకి చూపించిన విజువల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాకు పబ్జీ గేమ్ గుర్తుకొచ్చింది, ఆ గిల్లీ సూట్స్ కానీ, ఆ ఆపరేషన్ కానీ, ఆపరేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు అనేది. సో ఇది ఇవాళ వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ. హోప్ ఈ వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.